మడకలో నాగమణి అనే ఒక మహిళ ఏ రోజైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొత్తానికి మొత్తం రుణమాఫీ చేసిన ఎకరాకు 4000 రూపాయలు ఎరువుల కోసం ఇస్తున్నారని ప్రకటించిన రోజే సొంత ఊరైన చింతమడకలో నాగమణి మహిళ రైతు ఆత్మహత్య చేసుకుంది. 8 రోజులు మేము చూసినాం కనీసం ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం రైతు ఆత్మహత్య కేసు కింద రాసి ఎంఆర్ఓలను అధికారులను పంపించి చనిపోయిన రైతాంగ కుటుంబానికి 6 లక్షల రూపాయల నష్టపరిహారం ఏదైతే ఇస్తా అన్నారో అది ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకుంటారు. కానీ చింతమడకలో రేవంత్ రెడ్డి కాలు పెడితే కేసీఆర్ గారి బండారం బయట పడుతుందని ఏదైతే డాంబికాలు ఊరు బయట పలుకుతున్నాడో ఊర్లో అంత కథ లేదు. ఊరు మొత్తం ఇది బంగారు తెలంగాణ కాదు వందల గడ్డకు ప్రతీకగా చింతమడక ఉందన్న సంగతి అర్థమవుతుందని చెప్పి ఈరోజు గ్రామంలోకి రాకుండా వందల మంది పోలీసులను అడ్డం పెట్టి ఈరోజు అడ్డుకోవడం జరిగింది. సిద్దిపేటలో నాగమణి అనే మహిళ రైతు చావులో కూడా రాజకీయ కోణాన్ని చూసిన దుస్బుద్ధి మామ అల్లులకి ఈరోజు ఉన్నది. కాబట్టి ఈరోజు వచ్చి ఎక్కడికి ఉంచాలనో ఇంకెంత కిందికి తల ఉంచి వాళ్ళకు గులాంగిరి చేయాలనో అర్థం కాని పరిస్థితులు ఈరోజు వచ్చినాయి. ఇవాళ నిజంగా పౌరుషంతో బతికే పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా నిర్వీర్యం చేసి వాళ్ళ గేట్ల దగ్గర ప్రజల హక్కులను కాపాడండి. ప్రజాప్రతినిధులు ప్రాంతాలు పర్యటనకు వచ్చినప్పుడు ప్రజాప్రతినిధులకు కల్పించాల్సిన రక్షణ మీరు ఏదైతే కమిషనరేట్ పరిధిలో 144 ఉంటుంది 30 సెక్షన్ ఉంటుంది అంటుండ్రు కదా, ఎందుకంటే ఒక ఆడబిడ్డ చావును రాజకీయం చేయదలుచుకోలే. మళ్ళా ఖచ్చితంగా చింతమడకలో తెలుగుదేశం పార్టీ మీటింగ్ పెడతా. చింతమడకలో మీటింగ్ పెట్టి చంద్రశేఖరరావును చీరి చింతకు చింతమడకలనే కడతా. నువ్వేందో నీ బతికేందో నీ పరిపాలన ఏందో నీ అవినీతి ఏందో నీ కుటుంబ దోపిడీ ఏందో నీ అధికార అహంకారం ఏందో చింతమడకలో తెలుగుదేశం పార్టీ మీటింగ్ పెట్టి నీ బండారం బయట పెడతా. ఇవాళ నేను వెనక్కి గౌరవంగా వెళ్తున్నది ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి ఇబ్బంది కలగొద్దు, రేపు నీ పార్టీ కోతి మూకలు వాళ్ళకి అనవసరమైన కష్టాలను కలిగించొద్దని మాత్రమే ఈరోజు రేవంత్ రెడ్డిగా వెనక్కి వెళ్తున్నా. మళ్ళీ వస్తా చింతమడకలో మీటింగ్ పెడతా. కాసుకో బిడ్డ హరీషు అదేవిధంగా కేసీఆర్ కాసుకో నీ ఊర్లో తెలుగుదేశం పార్టీ మీటింగ్ పెట్టి తెలుగుదేశం పార్టీ సత్తా ఏందో మా జెండా ఏందో నీ ఊర్లో ఎగరేసి మా ప్రతాపం చూపిస్తా అని సందర్భంగా తెలియజేస్తున్నా.